ఇక ఆదా హైదరాబాద్లో చూద్దాం ఆజ్ కీ బాత్ ఒక ఉప ఎన్నిక ఇన్ని సంచలనాలకు కారణభూతం అవుతుంటే రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఎన్ని సంచలనాలు అరాచకాలు సృష్టించనున్నాయో అధికారమే పరమావధి రాజకీయ పార్టీలకు బ్రతుకే భారం అవుతుంది సామాన్యులకు అధికారం రావడానికి సామాన్యుడి ఓటు మూలం కానీ ఓటు నమ్ముకుంటూ బానిసలా మారడం ఎంతవరకు న్యాయం ఓటు నమ్ముకోకు కోహనా నాయకులకు ఎప్పుడు కోహనా నాయకులను ఎప్పుడు నమ్ముకోకు ఎస్ ఆజ్ కీ బాత్ తుపాకీ గుళ్లకు శిక్షకు భయపడను నన్ను నగరం నుంచి బహిష్కరించే కుట్ర జరుగుతోంది అరెస్టుకు ముందు మరో సంచలన వీడియో రిలీజ్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ టీఆర్ఎస్ మజ్లిస్పై విరుచుకుపడ్డ వైనం రాజాసింగ్ పై పీడీ యాక్ట్ చర్లపల్లి జైలుకు తరలింపు మంగల్హాట్ పోలీసుల పోలీస్ స్టేషన్లో రాజాసింగ్ పై రౌడీ షీట్ రెండు వేల నాలుగు నుంచి నూట ఒక కేసుల్లో నిందితుడిగా రాజాసింగ్ పలు పోలీస్ స్టేషన్లలో పద్దెనిమిది కమ్యూనల్ కమ్యూనల్ కేసులను నమోదు ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు అవ్వడం ఇదే తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో ఇక ఇళ్ల స్థలాలు నిర్మాణాలకు సుప్రీంకోర్టు ఓకే తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కా కానివ్వను స్పష్టం చేసిన సీఎం కేసీఆర్ నీతోనే ఆగం అవుతుంది ఈయన కాని ఈయన కాదు అంటే అవుతుంది అవుతుంది అంటే కాదు ఆగం కాని అంటే ఆగం చేస్తా అన్నట్టు అంతే ప్రజా సంగ్రామ యాత్రకు లైన్ క్లియర్ పాదయాత్రకు అనుమతి హైకోర్టు నేను ముస్లింలకు వ్యతిరేకిని కాదు కేసీఆర్ రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్నారు నా యాత్రను అడ్డుకోవడానికి శతదా ప్రయత్నం చేస్తున్నారు ఎంఐఎం మత ద్వేషాలు రెచ్చగొడుతోంది ముస్లింలు బీజేపీకి మద్దతు పలుకుతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నెరవేరని ప్రభుత్వ లక్ష్యం నూట ఐదు కోట్ల ప్రజాధనం దుర్వినియోగం నల్గొండ శివరేజ్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాలే పూర్తి కాకుండా నూట ఐదు కోట్లు ఎలా మంజూరు చేశారు ఎస్టీపీ నిర్మాణాల అవినీతిపై విచారణ జరిపించాలి స్థానిక ప్రజల డిమాండ్ కాంట్రాక్టర్ నాయకులు అధికారుల జోడి వెరసి నూట ఐదు కోట్ల దోపిడీ ఆదా వార్తకు విశేష స్పందన ఎస్టీపీల నిర్మాణ సంస్థ కృషిఇన్ఫ్రా ఇండియా పైప్ లిమిటెడ్ పై పోస్తున్న ప్రజానీకం చలమల కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ మోసం చేసింది బీజేపీ బరి తెగిస్తోంది విరుచుకుపడ్డ రాష్ట్రానికి రాష్ట్రాన్ని ఆహుతి చేస్తారా ఒక ఉప ఎన్నిక కోసం బరి తెగిస్తారా అల్లా దయతో ఎలాంటి సంక్షోభం జరగకూడదు ప్రజలను బయటకు రానీయకుండా రానియకుండా చేస్తున్నారని చెప్పేసి విషయం ఏంటంటే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కూల్చినటువంటి బీజేపీ ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు పని చేయాలనుకుంటే కానీ ఇక్కడ ఎంఐఎం ఉన్న రోజులు బీజేపీ బీజేపీ సలగున్న రోజులు ఎంఐఎం ఉంటుంది వీళ్ళు సెంటిమెంట్లను రెచ్చగొట్టడానికి పనికొస్తారు సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఓట్లు అంతే అభివృద్ధి తర్వాత ఇక అభివృద్ధి లేదు ఏం లేదు వైద్య విధాన పరిషత్లో జమ్మిక్కుల జితేందర్ అటే ఈయనెవారు అభ్యర్థులకు తప్పుడు మార్కులు వేసిన వైన ఎస్సీ రిజర్వేషన్ కోటాలో ఉన్న ఉద్యోగాలకు తప్పుడు మెరిట్ లిస్టు ఫేక్ రోస్టార్ సృష్టించిన కేటుగాడు అభ్యంతరాలు తెలిపే అవకాశం లేకుండా చేసిన గనుడు రెండు వేల పద్దెనిమిదిలో జితేందర్ పై సస్పెన్షన్ వేటు వేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ సస్పెన్షన్ అనంతరం ఎటువంటి విచారణ జరపకుండానే జనగామకి పోస్టింగు తక్షణమే దొడ్డిదారిన పై రాష్ట్ర కార్యాలయానికి సీనియార్టీ లిస్టులో పేరు లేకుండానే డిపిసిసి అప్రూవల్ లేకుండా వక్ర మార్గంలో నేషనల్ ప్రమోషన్ కొట్టిన కేటుగా జితేందర్ రెడ్డి మంచి ఈ గ్రామంలో ఎట్లా కాలుష్య కూరల్లో నలిగిపోతున్న నల్లకుంట్ల నల్లకుంట చెరువు దుర్మార్ దుర్భరంగా మారిన దోమడుగు గ్రామస్తుల బతుకులు చెరువులో హెట్రో సంస్థ రసాయనాలు కలవడంతో దుర్గంధ మారిన చెరువు పరిసర ప్రాంతాలు నీరు విషతుల్యమై పశువులు చేపలు చనిపోతున్నా పిసిబి పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తుల ఆవేదన ఫిర్యాదు చేస్తే కాలయాపన చేస్తున్నారు తప్ప చర్యలు శూన్యం కాలుష్యం పెరగడంతో వేల కుటుంబాలు గ్రామం వదిలే పరిస్థితి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న దోమడు గ్రామస్తులు కాలుష్యం వన వనస్త నారాయణ స్కూల్లో దారుణం ఫీజు కట్టినా మళ్లీ కట్టాలని విద్యార్థిని తల్ తండ్రి న్యాయ తండ్రి న్యాయవాది భాస్కరాచారికి వేధింపులు ఫీజు కట్ ఫీజుల డబ్బులు మిగిలింది మింగింది పాత ప్రిన్సిపల్ తల్లిదండ్రుల దగ్గర రికవరీ చేస్తున్న యాజమాన్యం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమంటూ ప్రస్తుత ప్రిన్సిపల్ బెదిరింపులు ఒక న్యాయవాదికే న్యాయం లభించగనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏమిటి కార్పొరేషన్ కార్పొరేట్ ఈ కార్పొరేట్ విద్యా సంస్థలను ఖతం చేయాలి కార్పొరేట్ ఖతం చేయాలి ఇది సెవెన్ టూ డబల్ జీరో చేస్తుంది ఇది మూమెంట్ చేస్తుంది మాతో పాటు చేతులు కలపాలనుకునేటువంటి సోదరులారా ఈ సెవెన్ టూ డబల్ జీరోలో మీరు భాగస్వామ్యులు కావచ్చు ఇక్కడ డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంది దీన్ని క్లిక్ చేయండి మాతో జతగట్టండి మనం కలిసి మన జీవితాలను మనం బాగు చేసుకుందాం ఇందులో జైన్ గా అండి ఇది ఫిల్ అప్ చేసి ఢిల్లీ ప్రభుత్వానికి గడ్డుకాలం అజ్ఞాతంలోకి వెళ్లిన పలువురు ఆప్ ఎమ్మెల్యేలు నలభై మంది ఎమ్మెల్యేలు లాక్కోవడానికి బీజేపీ కుట్ర పలు ఆరోపణలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన పలువురు ఎమ్మెల్యేలు గయభైరట ఇది యాదాబ్ హైదరాబాద్